విజయనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఓ పాత నేరస్తుడు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తన కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పుల రాజు ఉన్న సమయంలో వచ్చిన బొత్స మోహన్ ఒక్కసారిగా తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. 5 రౌండ్ల కాల్పులు జరపగా అప్పలరాజు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే నేలపై ఉరిగిపోయాడు. ఇదే సమయంలో ఆఫీసులో పనిచేసే బంగారప్ప రావడంతో బొత్స మోహన్ అతని వెంట పడ్డాడు. అయితే మోహన్ నుంచి తప్పించుకున్న బంగారప్ప పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అప్పలరాజును హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో వచ్చిన విభేదాల వల్లే బొత్స మోహన్ హత్యాయత్నం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మోహన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ గారిని అడిగితే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు. ఐసీలో ఉన్నారు. బాడీలో 4 ఉన్నాయని చెప్పారండి. రిలేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి తెలియండి. చెస్ట్లో ఒకటి ఉందండి, ఈ రిప్స్లో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. విజయనగరంలో కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ భానుప్రసాద్ అందిస్తారు. విజయనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కాల్పుల సంఘటన విజయనగరంలో కలకలం సృష్టిస్తోంది. గత రాత్రి 10:30 సమయంలో జరిగిన ఈ కాల్పుల సంఘటన ప్రస్తుతం విజయనగరంలో సెన్సేషన్గా నిలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజును ఇక్కడ రాత్రి కాల్పుల్లో బొత్స మోహన్ అనే వ్యక్తి కాల్పుల్లో చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన లావాదేవీల్లో వచ్చిన విభేదాలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కాల్పుల ఘటన చోటు చేసుకున్న ప్రదేశం వద్ద ఉన్నాం. మైన్ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన ఆఫీస్ ఇది. రాత్రి 10:30 సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. బొత్స మోహన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ కాల్పులకు పాల్పడ్డట్టుగా మనకి తెలుస్తుంది. 10 రౌండ్ల కాల్పులు జరిగినాయి. 10 రౌండ్లు ఒక షోల్డర్ పైన, చెస్ట్ పైన, అలాగే చేతులు, అలాగే నెక్క పైన, చిన్ పైన, మొత్తం ఇలా అనేక చోట్ల 10 రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది. ఒక బుల్లెట్ మిస్ అయ్యి కుర్చీకి కూడా తగడం జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఈ కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంఘటనలో ప్రస్తుతం మనకి ప్రత్యక్ష సాక్షి ఒక బంగారప్పుడు అనే ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నారు. ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాడు. రాత్రి కాల్పులు జరిగిన సమయంలో బంగారప్పుడు ఇక్కడే ఉన్నాడు. బంగారప్పుడు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది? సుమారుగా 9:55 రైతులతో మీటింగ్ అయిపోగానే నేను చిన్న పని మీద ఐనాక్స్ దగ్గర మోరికి వెళ్ళడం జరిగిందండి. వెళ్తే అక్కడ ఆ ఐటెం లేదనేసరికి నేను తిరిగి వెంటనే వచ్చి బైక్ స్టాండ్ చేస్తుడికి గాల్పుల శబ్దం వినిపించిందండి. వినిపించేసరికి నేను ఏటీ శబ్దం అనేసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఆతృతతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి బొత్సమోహన్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఆల్రెడీ కాల్పులు జరిపించి చూస్తుండగా మా యజమాని అయినటువంటి నమ్మప్పలరాజు గారు అక్కడికక్కడే కుప్పకూలిపోయి నేను కుప్పకూలిపోయి చూడడం చూశాను. అప్పుడు ఈ మనిషికి అసలు ఎవరు అని గట్టిగా అరగాలే. నన్ను చూసి నువ్వు ఉన్నావా అని చెప్పి నా వెంట పడ్డేసరికి నేను పరిగెట్టుకుంటూ కింద వెళ్ళి కింద ఉన్న ఒక ట్రావెల్లో కుర్రోడిని చెప్పి అలాగే ఈ ఓనర్ అయినటువంటి వ్యక్తి రాజుగారిని పిలుచుకుంటూ వచ్చేసరికి ఆయన పారిపోవడం జరిగింది సార్. బొత్సమోహన్ మీకు ఇంతకుముందు తెలుసా, పరిచయం ఉందా ఆయన? పరిచయం అంటే మా దగ్గర ఫ్లాట్ తీసుకోవడం జరిగింది సార్. ఇది గత 1.5 సంవత్సరాల క్రితం ఫ్లాట్ తీసుకోవడం జరిగింది సార్. ఆయనతో కొంత గట్టిగా మాట్లాడడం కూడా ఒక్కొక్కసారి వచ్చింది. మరి అవే మేము అనుకుంటున్నాం అండి. ఇప్పుడు ఈ గొడవలకు కారణం ఏంటి? గొడవలకు కారణం అంటే మరి అదేం జరిగిందో అది తెలియదు సార్, మా ఓనర్ గారికే తెలియాలి. రాత్రి కాల్పులు జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరూ మీరు మాత్రమే ఉన్నారా, ఇక్కడ ఇంకెవరు ఉన్నారా? కాల్పులు జరిగిపోయి నేను వచ్చేసరికి కాల్పులు జరిగిపోయాయి సార్. కాల్పులు జరిగిపోయి ఆయన చూస్తున్నారు, ఇదే ప్లేస్లో ఉండి నిలబడి ఉన్నారు. నేను యాక్చువల్గా మా ఓనర్ గారిని చూశాను ఏమి ఇలా జరిగి ఏటిలాగా ఉన్నారనేసి. ఆ రక్తం చూస్తూ అప్పుడు ఈయన చూసి
గట్టిగా బిగరగా అరుస్తున్నప్పటికి వీడు నన్ను చూసి నన్ను వెంబడించడం జరిగింది సార్. పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకి? మేము అతను తీసుకుని ఒక నలుగురు వ్యక్తులని తిరుమల ప్రసాద్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి పోలీసులు అక్కడికే రావడం జరిగింది సార్. హాస్పిటల్కి స్పాట్కి రాలేదా? స్పాట్కి రాలేదు సార్. తర్వాత వెంటనే అందరూ కూడా రావడం జరిగింది సార్. తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏం చెప్పారు, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు సార్. చేసి మీరు ఫర్దర్గా వైజాగ్ తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో అదే వైజాగ్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకోండి మరి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు వెంటిలేటర్ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా దాంట్లో వెళ్ళాం సార్. కాల్పులు జరిగిన సంఘటనలో మనం చూస్తే మొత్తం 10 రౌండ్ల బుల్లెట్లు కాల్పులు చేయడం జరిగింది. విభేదాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన గొడవలు కారణమని ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అయిన బంగారప్పుడు చెప్తున్నాడు. ఇంకా పోలీసులు కూడా నైట్ ఈ బంగారప్పని కానీ అలాగే బొత్స మోహన్ అనే వ్యక్తిని కానీ ఇక్కడెక్కడ కనిపించకుండా, మీడియాకు కనిపించకుండా మొత్తం కూడా చేయడం జరిగింది. అంతా గుట్టు చప్పుడు కాకుండా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు వేరియస్ స్పాట్స్కి అంటే అక్కడ తన ఇంటికి ఇక్కడ అక్కడ మొత్తం కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి కసపట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మరికొసేపట్లో నిందితుడిని పోలీసులకు ముందు మీడియా ముందు ప్రవేశపెడతారా లేదా ఎలాగే దాగుడుమూతలు ఆడతారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటో హైదరాబాద్ స్టూడియో.